आराधना आराधना आत्मीयमैन आराधना 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 आत्मीयमैन आराधना महनीयोडैन महाराजुकु परलोक परिशुद्ध यहोवकु ప్రవక్తల గ్రంథములలో కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి యేసు ప్రభు సిలువలో మరణించి మూడవ దినాన తిరిగి లేచాక శిష్యులకు ప్రత్యక్షమై తనను సజీవునిగా కనపరుచుకున్నాడు కదా, ఆ సమయంలో ఈ మాట చెప్పాడు. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను గ్రంథములలోను కీర్తనలలోను అంటే కీర్తన గ్రంథములోను నన్ను గురించి వ్రాయబడవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్తున్నాను. అవి కొన్ని చూద్దాం. కీర్తన గ్రంథంలో యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాటలు ఎలాగా నెరవేరేవి అని చూద్దాం. 69వ కీర్తన 8-9 వచనాలు. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. అవి చూద్దాం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. యూదులందరూ యేసు ప్రభుకి సహోదరులు కదా. యేసు ప్రభు కూడా యూదులే కదా, యూదులుగా కదా పుట్టాడు ఆయన. అయితే వాళ్ళందరూ ఆయన సహోదరులే. అయితే ఈయన వాళ్ళకి ఎలాగున్నాడు, అన్యుడులాగా ఉన్నాడు. చూడండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన ఎవరి మధ్యకి వచ్చాడు, యూదులు తన సహోదరులు అని యూదుల మధ్యకి ఆయన యూదుడుగా పుట్టాడు. సమరయ స్త్రీతో కూడా యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున చెమ్మని ఎలాగ అడుగుతున్నావు అన్నది కదా 4వ అధ్యాయంలో ఆ బావి దగ్గర. ఇప్పుడు ఆయన యూదుడుగా పుట్టాడు, యూదుడుగా యూదా గోత్రంలో పుట్టాడు. దావీదు యూదా గోత్రానికి చెందినవాడు కదా, కాబట్టి ఈయన దావీదు గోత్రంలో దావీదు వంశంలో దావీదు కుమారుడిగా ఈయన జన్మించాడు. ఆయన వంశావళిలో ఈయన జన్మించాడు. అయితే ఆయన యూదులైనప్పటికీ కూడా వాళ్ళు ఈయన్ని అంగీకరించలేదు. ఆయన్ని తమ గోత్రానికి చెందిన వాళ్ళు యూదుడు అని వాళ్ళు అంగీకరించలేదు. తర్వాత మరియమ్మకి మొట్టమొదట పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కన్యగా ఉన్నప్పుడు యేసు ప్రభు జన్మించాడు. ఆ తర్వాత ఆమె అది వరకే ప్రదానము చేయబడి ఉంది కదా యేసేవుకి, ఆయన ద్వారా ఆమెకు మళ్ళా పిల్లలు పుట్టారు. యేసు ప్రభు పుట్టడం అయిపోయిన తర్వాత అయితే ఆ సహోదరులు యేసు ప్రభుకి ఏమవుతారు, వాళ్ళు కూడా సహోదరులే కదా. కాకపోతే యేసు ప్రభు ఏమో ఆమె కన్యగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఈ వీళ్ళేమో అగో యేసేపు అనే ఆయన్ని ఆమె వివాహం చేసుకుంది కదా, ఆయన ద్వారా పుట్టారు అన్నమాట. అంటే అది వాళ్ళ తేడా అదే.
అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవన్నీ నమ్మలేదు. లోకంలో అందరూ నమ్మకపోవడం ఒక విషయం, ఈయన ఇలాగా లోకరక్షకుడుగా పాప పరిహారకుడుగా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వాడనే విషయాన్ని ఆయన తల్లి కుమారులే ఒప్పుకోలేదు, నమ్మలేదు. చూడండి యోహాను సువార్త 7:5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే యేసు ప్రభు పెంపుడు తల్లి అని అంటుకోండి ఒక రకంగా, మరియా ఆమె పుట్టిన సహోదరులైనా ఆయన్ని నమ్మలేదు. అందుకనే ఒక సందర్భంలో నీ సహోదరులు నీ తల్లి నీ కోసం వచ్చారు అంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, పరలోకముందున్న దేవుని చిత్తం ఎవరు చేస్తే వాళ్ళే నా తల్లి నా సహోదరులు అన్నారు అన్నమాట. కాబట్టి ఆయన సహోదరులు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. అక్కడ ఉంది కదా వాక్యం. తర్వాత మనం ఇంకో వాక్యం చదివాం, మీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే వాక్యం చదివాం కదా 69. ఆ మాట ఎక్కడ ఉంది? యోహాను సువార్త 2:5. ఈ దేవాలయంలో వీళ్ళందరూ ఎడ్లను మేకలను గొర్రెలను తీసుకొచ్చి అమ్ముతున్నారు దేవాలయంలో. ఎందుకు ఎడ్లను మేకలను అక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటే పాత నిబంధన పద్ధతి ప్రకారంగా ఆ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక మేక పిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ డబ్బున్న వాళ్ళైతే ఒక కోడెను కానీ దేవుడికి అర్పణగా ఇవ్వాలి. మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు పెట్టి కొనొచ్చు కదా అంటే ఆ డబ్బులు పెట్టి కొనడానికి లేదు. ఈ దేవాలయంలో వాడే కరెన్సీ వేరు. ఇప్పుడు మనం అమెరికా వెళ్తే మన రూపాయలు అక్కడ చెల్లవు, మన రూపాయల్ని డాలర్లలోకి మార్చుకొని వెళ్ళాలి. అట్లాగే ఈ దేవాలయ ఆవరణములో యెరూషలేములో యెరూషలేము దేవాలయంలో ఉండేటటువంటి కరెన్సీ వేరు, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కరెన్సీని ఈ దేవాలయపు కరెన్సీగా మార్చుకోవాలి. వాడు మార్చుకోవాలంటే అక్కడ ఒక బాగా కల్లేసుకొని కూర్చుంటాడు, వాడు కొంత కమిషన్ తీసుకొని 10 రూపాయలు అనుకోండి, వాడు 1 రూపాయి కమిషన్ తీసుకొని 9 రూపాయలు ఇస్తాడు అన్నమాట. అట్లా ఉంటుందా అంటే వాడు వ్యాపారం చేస్తున్నాడు అక్కడ. అంటే ఈ దేవాలయం మీరు గొర్రెను కొనాలన్నా మేకను కొనాలన్నా డబ్బులు కట్టాలి కదా, ఇక్కడ మార్చుకోవాలి. ఇక్కడ కరెన్సీ దేవాలయపు కరెన్సీలోకి మార్చడానికి ఒకడు ఉంటాడు, కాబట్టి వాడు మార్చి ఇస్తాడన్నమాట వీళ్ళకి 10 రూపాయలకు 1 రూపాయి కమిషన్. ఉదాహరణ మీరు చిల్లర కావాలని వెళ్ళారనుకోండి, 500 రూపాయలకి నాకు 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు కావాలండి 1 500కి అని అంటే ఇచ్చేవాడు మీ దగ్గర 1 రూపాయి కమిషన్ తీసుకుంటాడు, కనీసం 1 రూపాయలు 2 రూపాయలు. అలాగే వీళ్ళు కూడా ఈ దేవాలయ కరెన్సీలోకి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఆ కరెన్సీని మార్చుకోవాలంటే ఇక్కడ ఒక బల్ల కూడా పెట్టుకొని అప్పుడు కూర్చొని చిల్లర పెట్టుకొని వాడు మార్చి వీళ్ళకి ఇస్తారన్నమాట. ఆ డబ్బులతో ఇక్కడ గొర్రెలు మేకలు అన్నీ వాడు ఉంటారు ఇక్కడ మళ్ళీ ఇంకో దగ్గర వాళ్ళకిచ్చి కొనాలన్నమాట. వీటన్నిటిలో ప్రధాన యాజకుడికి శాస్త్రులకి పరిశీలికి మొత్తం టోటల్గా వీళ్ళందిట్లో వాళ్ళ కమిషన్ ఇస్తారు. ఇదొక వ్యాపారం నడుస్తుంది అన్నమాట ఆ దేవాలయంలో. అందుకని యేసు ప్రభు తాళ్ళుతో ఆ మేకల్ని గొర్రెల్ని కోడలని అన్ని తరమేసి ఈ చిల్లర మార్చేవాడి బల్ల తోసేసి ఏంటి ఇక్కడ మీరు చేస్తున్నారు, నా మందిరాన్ని వ్యాపార వీలుగా చేయొద్దు అన్నారు. అదన్నమాట చూడండి 2:13 యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను బావులములను రూకలు మార్చువారు కూర్చుండట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకునే కొట్టి నా తండ్రి ఇల్లు వ్యాపారపుడి ఇల్లుగా చేయకూడని చెప్పారు. ఆయన శిష్యులు మీ ఇంటిని గురించిన ఆసక్తి
నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము. ఎక్కడ వ్రాయబడి ఉంది అది? కీర్తన గ్రంథం 69:8-9 వచనాల్లో ఉంది. అక్కడ వ్రాయబడింది, ఇక్కడ ఈ మందిర ప్రక్షాళన చేస్తున్నాడు కదా ఇక్కడ, ఇది ఇక్కడ నెరవేరింది అని. అంటే నా గురించి కీర్తన గ్రంథంలో వ్రాయబడింది, నా సహోదరులు నన్ను అంగీకరించట్లేదు అనేది ఒకటి నెరవేరింది. ఆయన ఇంటిని గురించి ఆసక్తి భక్షించడం అనేది కూడా నెరవేరింది. తర్వాత 69 కీర్తనలో ఇంకొక మాట, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. తర్వాత 20 నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఏమి నింద యేసు ప్రభు మీద వేశారు వాళ్ళు? చూడండి యోహాను సువార్తలోని 38 చదువుతాను. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారు అని వారితో అనెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడమైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పు. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు అక్కడే మా తండ్రి, మాకు తండ్రి అని చెప్పగా. మీరు మీ తండ్రి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు, మా తండ్రి అబ్రహాము అంటున్నారు. మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాం చేసిన పనులు మీరు చెయ్యాలి. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు లేచిరా అంటే లేచి వచ్చాడు, మీ కుమారుడు బలిగా ఇవ్వండి ఇచ్చేశాడు. ఎదురు చెప్పడం, బదులు చెప్పడం, అభిధేయత ఏమి లేదు కదా. అబ్రహాం అంత విధేయుడైన ఆయన మా తండ్రి అని మీరు చెప్తున్నా, మరి ఆయన చేసిన పనులు మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగాడు. అంటే దానికి వాళ్ళు ఏం జవాబు చెప్పారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము. అంటే వీళ్ళు దెప్పి పొడుస్తున్నారన్నమాట. ఎవరిని దెప్పి పొడుస్తున్నారు? యేసు ప్రభుని దెప్పి పొడుస్తున్నారు. ఏమని? నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు అని. కన్య గర్భాన జన్మించాడు కదా ఆయన, దాన్ని మనం అందరము సర్వోన్నతని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె యేసు ప్రభుకి జన్మ ఇచ్చిందని మనం నమ్ముతున్నాం. యూదులందరూ అట్లా నమ్మట్లేదు. ఆయన స్వకీయులు ఆయన దగ్గరికి వస్తే ఆయన్ని స్వీకరించలేదు కదా. యూదులందరూ ఆ యేసు ప్రభు కన్యామరియ గర్భాన పరిశుద్ధాత్మ శక్తి వలన పుట్టాడని వాళ్ళు నమ్మట్లేదు. ఇగో ఇలా అనుకుంటున్నారు వాళ్ళు. ఆమె కన్యగా ఉన్నప్పుడు ఎవరితోనో పాపం చేస్తే అలాగా పుట్టాడు యేసు ప్రభు అని చెప్తున్నా. అంటే అది దేవదూషణ కదా అన్నమాట. పరిశుద్ధాత్మ వలన ఆయన ఆమె జన్మ ఇస్తే మనకందరికి తెలుసు కదా, లూకాసు వార్తలో గబ్రియేలు దేవదూత, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే ఏంటి అని అంటే, నీవు గర్భవతి కుమారుని కంటావు అంటే నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగో సాధ్యము అంటే దూత ఏం చెప్పాడు, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకోవడం కనుక నీవు గర్భవతి అయి కుమారుని కంటావు అని కదా చెప్పింది. అప్పుడు ఆమె దేవుడి చిత్తాన్ని తన ఎందు నెరవేర్చడం కోసం ఇదిగో ప్రభు ద్రాసురాలను అని ఆమె తన తాను అప్పగించింది. ఆ విధంగా జరిగింది. అయితే యూదులు అలాగా నమ్ముతున్నారా? వాళ్ళు అలా నమ్మట్లేదు. వాళ్ళు అలాగా పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన జన్మించాడు అనే విషయాన్ని నమ్మని కారణము చేతని ఇలాంటి భావజాలం వాళ్ళ మనసుల్లో ఉందన్నమాట. అందుకని వాళ్ళు ఈ మాట అంటారు. ఇది ఒక నింద కదా, అది చెప్తున్నాడు మరి యేసు ప్రభువు. నిందకు నా హృదయము బద్దలాయను. చూసారా, ఇలాంటి మాటలు మరి గుండెలు బద్దలు చేసే మాటలు కదా, ఎంత అవమానంతో అనేటటువంటి మాటలు కాదు. ఆయన ఒక తట్టు అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నాడు, పుట్టివారికి కాళ్ళు ఇస్తున్నారు, గుడ్డివాళ్ళకు పళ్ళు ఇస్తున్నాడు, కుష్ఠరోగులు స్వంతపరుస్తున్నాడు,
ज्वर तो पड़े वाले दया वो चचिपोन वारे चचिपोन नाग दिन लादन लेपा इन अद्भुत आये चू मरी आये बापिशंको इधो इने प्रियमें आनंद चुनाव देवड़ आयन की गुरी साक्ष्यम इच्छा मरी परशुद्धात् पावराकार वे आये मीद वाले इवन्नी जो वालू इलांट आरोप ये विधा आये गुरी वाल दी पड़ी अट अन्टी इध बूत कदा निंद भयंकर निंद येसु प्रभु मीद वालू वैसे काबट्टी अभी निंदक ना हृदय बदलाय अला निंदते एवरना एला उ बाध आधा मानसिक बहुगा कृषि करणी वारी वरक कवरू लेको मरी इला परस्थित आई एवर करणिस्टर वम एम चुप्त आम जी चुप्त ओदार्च वारी वरक कवरू तरवा इटो वचन वो चेदन ना आहारी दबेन चरकन तागम चूसरा इन की आहार दबिगन चरकन इच्छा चूँगी रोहन सुवार्ता पंद्रध्याय इंदो वचन तरवा समस्तम अपड़की समाप्तमी लेखन नेरवे नैन दबिगन चुना अने चरक तो निर अटी उपंजी चरक तो निप कुड़क तगी आय नोट की अच्छी चरक अंटे बान द्राक्ष रस बुल उत्ते इपड़ी द्राक्ष रसम एला तैयार పులుపుకోడా ఏమైపోతది చేదైపోతది అలాంటి దాంట్లో ముంచి ఆయనకి తాగించారు ఇవన్నీ ముందుగానే 69వ కీర్తనలోనే రాయబడింది 69వ కీర్తన ఎప్పటిది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆ తర్వాత క్రీస్తు ఇవన్నీ కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ లూకా సువార్త 34వ వచనంలో ఏం చెప్పు 38వ వచనం లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ ఇప్పుడు మనం చదువుకున్న 69వ కీర్తనలో ఉండేటువంటి 8-9 వచనాలు 8-9 వచనాలు చూడండి 8-9 వచనాలు తర్వాత 20వ వచనము 21వ వచనము ఇవన్నీ కూడా యేసు ప్రభువు గురించి వ్రాయబడిన మాటలు అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనకు దావీదు కీర్తనలు చదువుతూ ఉంటే పైకి దావీదు ఇలాంటి కష్టాలు గుండా వెళ్ళాడు కావాలా అని మనకు అనిపిస్తుంది ఆటిలో అక్కడక్కడ యేసు ప్రభువు గురించిన ప్రవచనాలు అందులో ఉన్నాయి అన్నమాట ఎంత దావీదు బాధ కాబోదు ఇదంతా దావీదు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాడు కాబోదు అని మనం అనుకుంటాం కాదు ఇందులో దావీదు బాధలు కొన్ని ఉన్నాయి వాటిలో యేసు ప్రభువుని కూడా ఆయన పొందబోయేటటువంటి ఆయన తన సంతతి వాడుగా ఈ లోకంలో జన్మ ఎత్తి మానవ పాప విమోచన కోసం ఆయన ఏ విధమైన బాధలు పొందుతాడు ఎలాంటి శ్రమలకుండా నిందలకుండా అవమానంకుండా ఆయన వెళతాడు విషయాన్ని ఆయన ముందుగానే ప్రవచించాడు అదే చెప్తున్నాడు యేసుప్రభు లేకపోతే యేసుప్రభు ఎందుకు చెప్తాడు కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరాయి కాబట్టి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే ఆయన మన నిమిత్తము నిందలు భరించాడు అవమానము భరించాడు సహించాడు ఈ దినాల్లో యేసు ప్రభు నందు విశ్వాసం ఇచ్చినందుకు గాను
మనం కూడా మనల్ని ఎవరు పోనదండి ఎవరు మన మెడలు యేసు ప్రభువు నమ్ముకున్నాం మంచి పని చేసేవని మన మెడలు ఎవరైనా పోలదండి వేస్తారా ఎవరు అందరూ మనల్ని నిందిస్తారు అవమానిస్తారు ఎగతాళి చేస్తారు తెలుసా మీకు నేను చెప్పానుగా మా ప్రాంతంలో ఒంగోలు జిల్లాలో ఒక చౌదరి కుటుంబం దేవుని సన్నిధికి వచ్చేవారు ఆయన పేరు జగన్మోహన్ రావు ఆ భార్య పేరేమో సుజాతమ్మ వాళ్ళ పెద్ద కొడుకు పేరు నరహరి రెండో వాడు పావను మూడవ వాడు చక్రవర్తి అది అయితే వీళ్ళ అమ్మా నాన్నలు ప్రార్థనకి వెళ్తారని వాళ్ళ పెద్ద కొడుకుని తోటి పిల్లలు ఆడుకునేటప్పుడు రే యేసుపాదం ఇలారా అని పిలుస్తారండి ఎవరిని నరహరి అనే ఒక కుర్రాడు పవన్ అనే పిల్లవాడిని ఇస్రాయేలు అని పిలుస్తారండి ఏంటి ఆ మాటలు జగతాలు అన్నమాట మీ అమ్మ నాన్నలు ప్రార్థనకి వెళ్ళారా రేపో బాబో మీరు కూడా వెళ్తారు ప్రార్థనకి బాప్తిస్మ తీసుకుంటారు అప్పుడు ఈ పేర్లు మార్చేసి మీకు ఆ పేర్లు పెడతారు అని వాళ్ళు ఏలి చేస్తున్నారన్నమాట వాళ్ళు అవమానం చేస్తున్నారు అవి మరి నిందలంటే కాబట్టి అలాంటి నిందలు మనము అంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి రావు కానీ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి హిందువులుగా ఉండి వచ్చిన వాళ్ళకి అట్లాంటి పరిస్థితులన్నీ వాళ్ళకి ఎదురవుతాయి మరి అవన్నీ మనం తట్టుకోవాలి క్రైస్తవులుగా ఉండే వాళ్ళు క్రీస్తుని నమ్ముకోవడం తేలిక హిందువులుగా ఉంటూ అది వరకు విగ్రహారాధన చేస్తూ హిందువుల్లో ఒక స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకుంటే వాళ్ళకి ఇలాంటి నిందలు అవమానాలు ఎదురవుతాయి వాటన్నిటినీ మనము అయ్యో నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎంత గౌరవంగా ఉండేవాడిని నన్ను ఇలాగా ఏం చేస్తున్నారండి నీ ప్రభువు నీ పాప విమోచన కోసము ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా అలాగా గేలి చేయబడ్డాడు అనే విషయాన్ని నీవు గుర్తు చేసుకోవాలి నేను గుర్తు చేసుకోవాలి మనందరూ గుర్తు చేసుకోవాలి ఆయన మన నిమిత్తము గాయపరచబడ్డం మాత్రమే కాదు మరణించడం మాత్రమే కాదు ఉమ్మివేయబడ్డం మాత్రమే కాదు ఇలాంటి మాటలు చూసారా బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట కత్తిపోటు వంటి మాటలు గలవు అని ఉందా బైబిల్లో ఎలాంటి మాటలు ఉన్నాయి కత్తిపోటు వంటి మాటలు అంటే ఇవే ఆ మాటలు తట్టుకోగలరా మీరు ఎవరైనా కాబట్టి అలాగా మన ప్రభువు మన కోసము ఇప్పటిదాకా ఆయన పొందిన గాయాలు ఆయన పొందిన మరణము ఇవన్నీ చెప్పాం కదా ఇంతకాలము సరే ఇది కూడా ఒకసారి చెప్తాము కాబట్టి ఆయన పొందిన అవమానం ఆయన పొందిన నిందలు మనం కూడా యేసు ప్రభు బట్టి యేసు ప్రభు కొరకు సాక్షిగా జీవించే క్రమంలో మనం నిందలు పొందాలి అవమానం పొందాలి ఏలి చేయబడతాం వాటికి కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి కాబట్టి అట్లు మనము యేసు ప్రభు వరకు అవన్నీ భరించబద్దులము అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ యేసు ప్రభు శిష్యులైతే యేసు ప్రభు నమ్ముకున్నందుకు యేసు ప్రభుకు సాక్షులుగా ఉన్నందుకు వాళ్ళని కొరడాలతో కొట్టి నిలబడి అని తరివేశారు మళ్ళా యేసు ప్రభుని నీకు ఎక్కడా ప్రకటించొద్దు అని ప్రకటిస్తే వాళ్ళు ఏమనుకున్నారు ఆ యేసు ప్రభుని అనవసరంగా నమ్ముకున్నాము చూసే ఎంత పని అయిందో కొరడాలతో కొట్టి పంపించారు అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు యేసు ప్రభు కొరకు దెబ్బలు తినడానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు దెబ్బలు తినే భాగ్యం మనకి ఇచ్చారని సంతోషిస్తూ ఆ సమాజ మందిరం దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఉన్నాయిగా మాటలు అపొస్తల కార్యక్రమంలో 5వ అధ్యాయంలో యేసు ప్రభు నామమును బట్టి దెబ్బలు తినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అని వాళ్ళు కొంతమంది హతసాక్షులైపోతారు ఇలాగా యేసు ప్రభు కొరకు ఎవరికి ఏ భాగ్యం అనుగ్రహించబడుతుందో తెలియదు మీకు ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే మీరేం చేయాలి దేవుడిని గణపరచాలి దేవుని నామం కొరకు నేను ఎగతాళి చేయబడుతున్నాను దేవుని నామాన్ని కొరకు నేను దెబ్బలు తింటున్నాను అవమానం తింటున్నాను పర్వాలేదు నా కోసం నా ప్రభు నన్ను నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి పాత్రులుగా చేయడానికి ఆయన అవన్నీ పొందాడు ముందే ఎప్పుడో
కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ ప్రభు కోసం నేను పొందడం పెద్ద విశేషం కాదు. దేవునికే స్తోత్రం అని మనము దేవుని మన నిందలు అవమానముల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. అట్లు ప్రభుని స్తుతించడం ప్రభు దాని సంతృప్తి అనే కృప మనకందరికీ అనుగ్రహించు. ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా.